గత ఉద్యమం గురించి దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన ముచ్చట్నే ఇది. సార్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ తరఫున ఇట్లనే కొట్లాడతారా, ఒంటరిగా పోరాడతారా, లేకపోతే ఏమన్నా ఆలోచన ఉందా? వెంకటరమణ అడుగుతుంది. వెంకటరమణ గారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అది ఒడవను ముచ్చటనుకున్నాం, అది ఒడిసిన ముచ్చట. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అయిపోయింది. తెలంగాణలో సామాజిక వర్గాలకు అధికారం కావాలనేది దీర్ఘకాలికమైనటువంటి అంశం. తెలంగాణ మహాసభ ఏర్పడినాడు 1997లో కూడా ఇదే చర్చ. మరి తెలంగాణ వస్తే ఏముంటుంది, ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇవే సామాజిక వర్గాలు అధికారంలోకి వచ్చేదే ఉంటే మనం ఏమాత్రం దానికోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడితే ఏమొస్తుంది? జయశంకర్ సార్ ఏమన్నా నచ్చ చెప్తుండే, ముందు తెలంగాణ భౌగోళిక తెలంగాణ వస్తే ఆ ఎన్నికల ప్రక్రియలో కూడా మనం మన రాజకీయ వ్యూహాల ప్రకారం మన సామాజిక వర్గాలు అధికారం తెచ్చుకోవాలి అంటే 97లో పట్టే చర్చ మీరు సూర్యాపేట డాక్యుమెంట్ లో చాలా స్పష్టంగా రికార్డెడ్ అంశాలు ఇవన్నీ నేను వ్యక్తిగతంగా ఏదో తయారు చేయడం కోసం కాదు. సో ఆ మేము చర్చించిన దాని ప్రకారం ఒడవని ముచ్చట ఏంటి, ఒడవాల్సిన ముచ్చట ఆయన రాశారు, పుస్తకాల్లో కూడా రాశారు. అంటే నేను ఏమంటున్నా, సామాజిక వర్గాలకు అధికారం కోసం మీ రాష్ట్రం తెచ్చిన ఒక ప్రయత్నం ఏదైతే మేమేళ బయలుదేరి వ్యూహాత్మకంగా ఎంత ముందుకు పోతాం, ఏం జరుగుతాం అని చెప్పేది అనేక అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మేము కేవలము తెలంగాణలో తెలంగాణ ఇంటి పార్టీ మాత్రమే రాజకీయాలు చేయడం లేదు, కేవలం చర్చ దగ్గర మాత్రమే రాజకీయాలు చేయడం లేదు. అక్కడ కేసీఆర్ అంటే ఒక బలమైనటువంటి అధికార కేంద్రంగా ఉన్నాడు. అదేవిధంగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఇవాళ దేశంలో కేసీఆర్ బలమైనడని ఇప్పుడు మీరే అన్నాడు, మరి ఆ బలవంతుని మీరు ఎట్లే చెప్పుకుంటారు? వచ్చే ఎన్నికల్లో ఉంటారు కదా ఉమ్మడి. 2009లో టీఆర్ఎస్ ఓడిపోయినాడు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే ఎంతో బలంగా చాలా దూరంగా ఉన్నట్టు కనపడ్డాడు. వ్యూహంగా మనం ముందుకు పోయిన తర్వాత తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం కూడా టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. నేను ఇవాటికి చాలా బలంగా విశ్వసిస్తుంది అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ప్లస్ అట్టడి వర్గాల రాజ్యాధికారం అన్నట్టు బలమైన సెంటిమెంట్ ఈ రెండింటిని అంగరిస్తే తప్ప ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదు. అందుకోసమనే ఒక ప్రాంతీయ పార్టీగా మా అస్తిత్వానికి ఖచ్చితమైన అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల్లో ఒక బలమైనటువంటి పార్టీకినే పోటీ చేస్తాం. స్వతంత్రంగా పోటీ చేయగలుగుతామా? టీఆర్ఎస్ మొదటిసారి 2001లో ఎట్లయితే ఎన్నికలకు వచ్చినాడో అవకాశం 2004లో ఒక అలయన్స్లో పోయి తీసుకున్నదో అట్లాంటి తీసుకోగలుగుతామా? 3 సార్లు కూడా అనేక సార్లు మీ అందరికీ తెలియదు బైఎలక్షన్లకు కూడా ప్రతిపక్షాలకు సహకారం తీసుకున్నాం. తర్వాత 2009 లోపల కూడా మా కుటుంబ పేరు అధికారంలోకి అవకాశం తీసుకుంది. అందుకోసం స్వతంత్రంగా పోతున్నాము అనేది గొప్పతనం ఏమి కాదు, లేకపోతే స్వతంత్రంగా పోతున్నాం అనేది తెలివి తక్కువ పని కూడా ఏమి కాదు. కలిసి వచ్చే అనేక అంశాలను బట్టి తీసుకోగలుగుతాం. దీనికి లెస్ దెన్ వన్ ఇయర్ లోపల మిత్రులు మిగతా వాళ్ళందరూ ఎట్లా రెస్పాండ్ అవుతారు? అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రం కోసం పోరాడి తమ ఉనికిని కూడా కోల్పోయినటువంటి కుల సంఘాలు ఉన్నాయి. తమ యొక్క అనేకమైనటువంటి దీర్ఘకాలికమైన చరిత్రను కూడా పక్కన పెట్టి ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సంఘాలుగా ఆర్గనైజ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఒక లక్ష్యం, రాజాధికారి లక్ష్యం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ కదలిక ఎంత స్పీడ్గా తయారవుతుందని దాన్ని బట్టి కూడా మన యొక్క రిజల్ట్ వస్తుంది. ఆ పనిలో ఉన్నాం తెలంగాణ అన్ని కుల సంఘాలకు వ్యక్తులకు పని. సార్ కొన్ని కొద్దిగా ఒక విషయం సార్, ఎందుకంటే